నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ క్యాప్సికం పకోడీ చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికం పకోడీకి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం, మైదా, మొక్కజొన్న పిండి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. సరిపడ నూనె వేసుకుందాం. నూనె వేడెక్కుతూ ఉంటుంది. ఇప్పుడు మనం క్యాప్సికం కట్ చేసుకుందాం. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. క్యాప్సికం కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు పిండి కలిపేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కారం, అలాగే కొద్దిగా ఉప్పు, కొంచెం మైదా పిండి, కొద్దిగా కార్న్ఫ్లోర్. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని కూడా వేసేసి కలిపేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. క్యాప్సికం పకోడీకి పిండి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు క్యాప్సికం పకోడీ వేసేసుకుందాం. వేడివేడిగా క్యాప్సికం పకోడీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. క్యాప్సికం పకోడీ చాలా చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.